Good evening, everyone. Welcome to Saram Sampadra Education. Myself, Venkat. I am the faculty here. So, welcome to TSPSC Group-1 MCQ series. Present manam economy subject ni deal cheyabothunnam. Topic vachesariki industries, manufacturing sector and service sector. So, session lo kalabey mundu oka small announcement. So, Group-1 kosam manam multiple courses aithe manam institute lo launch chesam. So, Group-1 students ki complete course outi launch cheyadam jarigindi. సో దీంట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్ కోర్స్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో సిలబస్ మొత్తం మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం అండ్ తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఎకానమీ, సో ఇలా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మనం స్పెషల్గా ఫోకస్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ఇస్తాము అండ్ దీంట్లోనే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో 13,000 మాత్రమే ఈ కోర్స్ అనేది, ఒకవేళ 2 ఇయర్స్ కావాలనుకుంటే 15,000తో తీసుకోవచ్చు. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ కోర్స్ కావాలి అని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ మెయిన్స్ వేస్ ద రైట్ వే. సో అరౌండ్ 700+ మెయిన్స్ క్వశ్చన్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా కరెంట్ అఫేర్స్ని లింక్ చేసుకొని మేము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాం. సో రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, లేకపోతే ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త పాలసీస్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ, మానిటరీ పాలసీకి సంబంధించినవి కానీ, ఇలా కరెంట్ అఫేర్స్లో వచ్చే డైనమిక్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం మెయిన్స్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి దానికి మీకు PDF ప్రొవైడ్ చేయబడుతుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఉంటుంది. ఓకేనా? సో 700 క్వశ్చన్స్కి PDFs ఉంటాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ వచ్చేసరికి 8,000 రూపీస్ మాత్రమే, 2 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే 10,000 రూపీస్ మాత్రమే. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే, నా క్లాసెస్ మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్లో, సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే యూ కెన్ టేక్ ఇండియన్ ఎకానమీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఇండివిజువల్ కోర్స్. సో ఫుల్ కోర్స్ కాకుండా కూడా మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు, ఇండియన్ ఎకానమీనైనా సైన్స్ అండ్ టెక్నాలజీనైనా, మీ ఇష్టం. ఓకేనమ్మా? రైట్. సో అడ్మిషన్స్ కోసం మీ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6309-555-32. సో ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా జాగ్రత్తగా రాసుకోండి, ఒక చోట పెట్టుకోండి, దీన్ని కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాల్సిందే. ఓకేనా? రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండియా, ఇన్ ద ఓవరాల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ద ఇండిసెస్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ హ్యావ్ ఎ కంబైన్డ్ వెయిట్ ఆఫ్ 37-90%. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ ద 8 కోర్ ఇండస్ట్రీస్? ఓకేనా? సో 8 కోర్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నాడు. సో 8 కోర్ ఇండస్ట్రీస్లోకి ఏమేమి వస్తాయి? కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఫర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. డోంట్ వరీ, మొత్తం ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో మనకి సిమెంట్ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఉంది, ఫర్టిలైజర్స్ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఉంది, రిఫైనరీ ప్రోడక్ట్స్ ఉంది, టెక్స్టైల్స్ లేదు. సో ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ సో చెప్తాను చూడండి. 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? సో దీనికి సంబంధించిన ఇండెక్స్ని ఏమని చెప్పి పిలుస్తాం? సో ఆ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు? ఓకేనా? సో వాట్ ఈస్ ద వెయిటేజ్? ఇవన్నీ చెప్తాను, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఎవ్రీవన్. సో టాపిక్ ఏంటంటే 8 కోర్ ఇండస్ట్రీస్. ఏంటిదమ్మా 8 కోర్ ఇండస్ట్రీస్? ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్స్ మీద, సో జాగ్రత్తగా వినండి. సో 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏమేమి వస్తాయి అంటే, ఫస్ట్ వన్ కోల్, సెకండ్ వన్ క్రూడ్ ఆయిల్, థర్డ్ వన్ సిమెంట్. ఓకేనా? కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్. నెక్స్ట్ వన్ ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్. ఎన్నైనాయి? కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ రిఫైనరీ ప్రొడక్ట్స్. సో 6 అయినాయి, ఇంకా 2 ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్. ఓకేనా? సో ఈ 8ని మనం 8 కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. సో వీటన్నిటిని కలిపితే మనకేమొస్తుందంటే కోర్ సెక్టర్ వస్తుంది. ఓకేనా? సో కోర్ సెక్టర్లు ఏమేమి ఉంటాయి? కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రొడక్ట్స్, న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్. సో కోర్ సెక్టర్లోకి 8 ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం 8 కోర్ ఇండస్ట్రీస్ అంటాం. సో మనం యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్ సెక్టర్ యొక్క గ్రోత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో ఇందులో ఉన్న ఇండివిజువల్ సెక్టర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి గ్రోత్ పెరిగిందా తగ్గిందా, అవుట్పుట్ పెరిగిందా తగ్గిందా, ప్రొడక్షన్ పెరిగిందా తగ్గిందా అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఈ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండికేటర్ లాగా యాక్ట్ చేస్తుంది.
ఎలా యాక్ట్ చేస్తుందమ్మా, ఇండికేటర్ లాగా. దేనికి ఇండికేటర్ లాగా? మన ఇండియన్ ఎకానమీ యొక్క హెల్త్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా, మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందా తగ్గుతుందా అని చెప్పి ఈ కోర్ సెక్టర్ యొక్క గ్రోత్ని మనం చూసి ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, సో ఈ కోర్ సెక్టర్ ఏదైతే ఉందో దీని యొక్క గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక ఇండెక్స్ని తయారు చేస్తాం. ఆ ఇండెక్స్ పేరు ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. ఏంటిదమ్మా ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్? దీన్నే షార్ట్కట్లో ఐసిఐ అని చెప్పి పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అది వేరు, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఇది వేరు. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో కేవలం 8 కోర్ సెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అదే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. వేరే అదర్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి కాబట్టి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చాలా లార్జ్ వన్. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ఇది స్మాల్ వన్. దీంట్లో కేవలం 8 కోర్ సెక్టర్స్ మాత్రమే వస్తాయి. ఓకే, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఏ ఇండెక్స్, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన వాళ్ళు ఒక ఫార్ములాని యూజ్ చేస్తారు. సో ఈ ఫార్ములా నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఆప్షన్స్లో వస్తే ఐడెంటిఫై చేయండి. సో లాస్పేయర్స్ ఫార్ములా, ఫార్ములా పేరేంటమ్మా? లాస్పేయర్స్ ఫార్ములా అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఇండెక్స్ని మన వాళ్ళు ఎవ్రీ మంత్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇయర్లీ నథింగ్ బట్ యాన్యువల్ రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇండెక్స్ని ఎవరు ప్రిపేర్ చేసి రిలీజ్ చేశారు అంటే, ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ఆర్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ బై ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఈ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అంటే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. దీన్నే షార్ట్కట్లో డిపిఐఐటి అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, సో జాగ్రత్త చూడండి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దీన్నే మనం షార్ట్కట్లో మాస్పి అంటాం. ఓకేనా, సో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నథింగ్ బట్ మాస్పి. రైట్, ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ కోల్ గురించి మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే మన ఇండియాలో కోల్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది. ఓకేనా, సో ప్రొడక్షన్ పెరిగిందా తగ్గిందా, సో మన దాంట్లో కోల్ ప్రొడక్షన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఈ క్యాలిక్యులేషన్ ప్రాసెస్లో దేర్ ఈజ్ ఎ వెరైటీ కాల్డ్ కోకింగ్ కోల్. ఓకేనా, సో COKENG, కోకింగ్ కోల్ అని చెప్పి ఇది ఒక వెరైటీ ఉంటుంది. సో దీన్ని మాత్రం క్యాలిక్యులేట్ చేయము. ఓకేనా, సో కోకింగ్ కోల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ కోల్ ప్రొడక్షన్ ఇన్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెయిటేజ్ చూద్దాం. సో 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, సో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, సో దేనికి తక్కువ వెయిటేజ్ ఉంది. ఈ వెయిటేజ్ కూడా మీకు ఇచ్చి ఒక ఆర్డర్లో రాయమంటాడు. ఓకేనా, సో లోయెస్ట్ టు హైయెస్ట్ అడగొచ్చు, లేకపోతే హైయెస్ట్ టు లోయెస్ట్ అడగొచ్చు. సో చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ రిఫైనరీ ప్రొడక్ట్స్ హైయెస్ట్ అన్నమాట. రిఫైనరీ ప్రొడక్ట్స్కి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది, 28.04%. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ, సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ 19.85%. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి స్టీల్ అన్నమాట. సో స్టీల్కి వచ్చేసరికి 17.92%. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కోల్, 10.33%. వాల్యూస్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే రిఫైనరీ ప్రోడక్ట్స్, ఓకే రిఫైనరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ రిఫైనరీ ప్రోడక్ట్స్ అయిపోగానే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ తర్వాత స్టీల్, తర్వాత కోల్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్, అండ్ నెక్స్ట్ వన్ న్యాచురల్ గ్యాస్, అండ్ నెక్స్ట్ వన్ సిమెంట్, లాస్ట్ వన్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్. ఓకేనా, రైట్.
సో దిస్ ఈజ్ అ వెయిటేజ్ అనమాట. సో ఆర్డర్ ఒకసారి చూసుకోండి, అసలు మర్చిపోమాకండి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ప్రజెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది, దీన్ని బేస్ ఇయర్తో మనం కంపేర్ చేస్తామన్నమాట. సో ప్రజెంట్ జరిగే ప్రొడక్షన్ని బేస్ ఇయర్తో కంపేర్ చేస్తాం. సో అలా కంపేర్ చేసిన తర్వాత ప్రొడక్షన్ పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది, ఓకేనా. సో బేస్ ఇయర్ వచ్చేసరికి 2011 నుంచి 2012 ఈ ఫినాన్షియల్ ఇయర్ని మనం బేస్ ఇయర్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ బేస్ ఇయర్కి 100 పాయింట్స్ని వేసుకొని, ఓకేనా, సో ప్రజెంట్ ఎంత పెరిగిందో ఎంత తగ్గిందో మనం పర్సంటేజ్ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ వన్ న్యాచురల్ గ్యాస్ అండ్ స్టీల్. సో దీనికి సంబంధించిన ఇండెక్స్ వచ్చేసరికి ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, ఓకే. సో దీనికి యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే లాస్పేర్స్ ఫార్ములా. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి ఫస్ట్ రిఫైనరీ ప్రోడక్ట్స్ ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంది, తర్వాత స్టీల్ ఉంది, ఓకేనా. ఇంకా తర్వాత మీకు గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్ అనమాట. సో దీనికి సంబంధించిన బేస్ ఇయర్ వచ్చేసరికి 2011 నుంచి 2012 ఫినాన్షియల్ ఇయర్. సో బేస్ ఇయర్కి మనం 100 పాయింట్స్ ఇచ్చుకొని, సో ప్రజెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఎంత జరిగిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రొడక్షన్ పెరిగిందా తగ్గిందా అని చెప్పి చూసుకుంటాం. దట్స్ ఇట్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి అరౌండ్ 40% ఉంటుందన్నమాట. దేంట్లో అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపి, ఓకేనా. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది రిలీజ్ చేస్తుందన్నమాట ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని, ఓకేనమ్మా. రైట్. సో మనం ఏమేమి చూసాము, ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ చూసాం, సో ఎవరు రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించిన డేటా చూసాం, అండ్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి అరౌండ్ 40% కాంట్రిబ్యూషన్ని ప్రొవైడ్ చేస్తాయి. దేనికి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేశారు? ఎన్ఎస్ఓ, ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ ఈజ్ వన్ దట్. సో లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? సో ఇట్ రిక్వైర్స్ హార్డ్ మాన్యువల్ లేబర్. సో ఎక్కువగా అంటే పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు కదా మాన్యువల్గా, సో ఆ రిక్వైర్మెంట్ కావాలా? నో, కాదు. పేస్ ఎడిక్వేట్ వేజెస్ టు ద లేబర్, ఇది చాలా పాజిటివ్గా ఉంది, ఇది కూడా కాదు. సో ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ టు లేబర్, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటంటే ఎంప్లాయీస్ మోర్ హ్యాండ్స్. సో ఎక్కడైతే ఈ లేబర్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుందో ఆ ఇండస్ట్రీని మనం ఏమంటాము అంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అక్కడ లేబర్ అనేది చాలా ఇంటెన్సివ్గా రిక్వైర్మెంట్ ఉంది, చాలా ఎక్కువ మంది కావాలి, అక్కడ ప్రొడక్షన్ యాక్టివిటీ జరగాలి అంటే ఎక్కువ మంది పనిచేయాలి, అటువంటి వాటిని మనం లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద ఎర్లియెస్ట్ టు ద లేటెస్ట్. సో ఎప్పుడో మనం ఎర్లియెస్ట్గా స్టార్ట్ చేసిన స్టీల్ ప్లాంట్ని ఫస్ట్ పెట్టి లేటెస్ట్గా స్టార్ట్ చేసినవి ఎండింగ్లో పెట్టాలన్నమాట, ఓకేనా. సో ఆర్డర్ తెలుసు కదా, చూద్దాం పదండి. సో అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది ఏంటంటే జంషద్పూర్ స్టీల్ ప్లాంట్ అనమాట. సో దీన్నే టిస్కో అని చెప్పి పిలుస్తాం, టాటా వాళ్ళది. సో తెలుసు కదా సార్ దొరాబ్జీ టాటా గారు. సో ఆయన 1907లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చింది ఏంటంటే జంషద్పూర్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటిది, బిలాయ్ స్టీల్ ప్లాంట్. ఇది మనం ఎక్కడ చూసాము, 2nd 5-year ప్లానింగ్లో చూసాం. సో బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1955లో దీన్ని సెటప్ చేశారు. ఎప్పుడమ్మా? 1955లో సెటప్ చేశారు. బట్ ఇది ప్రొడక్షన్ యాక్టివిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే 1959 నుంచి స్టార్ట్ చేసింది. సో బిలాయ్ స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి హెల్ప్ చేసిన కంట్రీ ఎవరు అంటే యుఎస్ఎస్ఆర్, ఓకేనా. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్స్లో కూడా రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఇది మనం ఎక్కువగా ఫోకస్ చేసి నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటిది, ఇక్కడ ఉన్న దాంట్లో బొకారో ఉంది. సో బొకారో స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మనం 4th 5-year ప్లాన్లో తీసుకొచ్చాం. సో ఏ ఇయర్లో తీసుకొచ్చామంటే ఇన్ 1964. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి హెల్ప్ చేసింది ఎవరంటే సోవియట్ యూనియన్ ఆర్ యుఎస్ఎస్ఆర్, ఓకేనా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మన విశాఖపట్నం అన్నమాట.
సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీనికి మనకి అగ్రిమెంట్ కానీ లేకపోతే ఇనాగ్రేషన్ కానీ ఏదైతే ఉందో ఇది 1970లోనే స్టార్ట్ అయింది. బట్ దీని యొక్క ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1982లో ఇది ఆపరేషన్లోకి వచ్చిందనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జంషెద్పూర్, నెక్స్ట్ బిలాయ్, తర్వాత బొకారో, తర్వాత విశాఖపట్నం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఎరాటిక్ ట్రెండ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు మాన్సూన్స్. సో ఇక్కడ ఎరాటిక్ ట్రెండ్ అంటే ఏంటంటే, సో ఫ్లక్చుయేషన్స్ అనమాట, అంటే స్టేబుల్గా ఉండదు. ఎరాటిక్ ట్రెండ్ అంటే ఎలా ఉంటుందంటే, సో హై ప్రొడక్షన్ మళ్ళీ లో, హై హై లో అలా అనమాట, అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అనమాట. సో షుగర్ యొక్క ప్రొడక్షన్లో మనకి ఎందుకు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అంటే రీజన్ ఏంటంటే మాన్సూన్స్ వల్ల. సో మాన్సూన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది షుగర్ ప్రొడక్షన్ మీద ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, ద అవుట్పుట్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ కేన్ అండ్ గుర్ ప్రైజెస్. ఇక్కడ కేన్ అంటే షుగర్ కేన్ తెలుసు కదా, సో షుగర్ కేన్ ప్రైజెస్ని బేస్ చేసుకుని మనం షుగర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో షుగర్ కేన్ కానీ ఈ గుర్ర అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జాగరీ అనమాట. సో ఈ రెండింటి యొక్క ప్రైజెస్ని బేస్ చేసుకొని మనకి షుగర్ యొక్క అవుట్పుట్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకేనా? సో షుగర్ కేన్ ప్రైజెస్, గుర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దే ఇన్ఫ్లుయెన్స్ ద అవుట్పుట్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ ఇన్ అవర్ కంట్రీ. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అఫ్ కోర్స్ వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సన్ రైజ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రీస్. సో సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి వేటిని అంటాము? సో అక్కడక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఎప్పుడైతే 2014లో సో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిందో, ఆంధ్రప్రదేశ్కి సో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళొక టైటిల్ పెట్టారనమాట. ఏమని? సన్ రైజ్ స్టేట్ అని చెప్పి పెట్టారు. ఎందుకు పెట్టారు అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఆ సన్ రైజ్ అనే పదానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, విచ్ ఆర్ వెల్ డెవలప్డ్ అండ్ హ్యావ్ యాంపుల్ స్కోప్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్. నో, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏపీని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో స్టేట్ డివైడ్ అయినప్పుడు ఏపీ ఏమీ డెవలప్డ్ స్టేట్లో లేదు. ఎందుకంటే క్యాపిటల్ కూడా లేదు, హైదరాబాద్ అటు వెళ్ళిపోయింది కాబట్టి. సో ఏపీకి ఏమీ లేదు కాబట్టి, సో క్యాపిటల్ కూడా లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెల్ డెవలప్డ్ అనమాట. సో ఇది అవ్వదు. నెక్స్ట్ వన్, విచ్ ఇంప్రూవ్ ఎక్స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంట్రీ. నో. విచ్ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంట. నో. లాస్ట్ ఆప్షన్ చూడండి, విచ్ హ్యావ్ హై గ్రోత్ పొటెన్షియల్ అండ్ మీట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎకానమీ. సో మా పర్టికులర్ స్టేట్కి మంచి పొటెన్షియల్ ఉంది, బాగా గ్రో అయ్యే పొటెన్షియల్ ఉంది, ఫ్యూచర్లో మేము మంచి మంచి రిక్వైర్మెంట్స్ని మేము సాధించగలము. సో వీ హ్యావ్ హై పొటెన్షియల్ అని చెప్పి సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి పెట్టుకున్నారు. సో అలాగే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి వేటిని అంటాము అంటే, సో వీటికి ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంది, సో పొటెన్షియాలిటీ ఉంది, సో ఎకానమీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ ఇండస్ట్రీస్ సాటిస్ఫై చేయగలవు. సో ఎకానమీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వచ్చు, ఓకేనా, లేకపోతే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయటం కానీ, జీడిపికి కాంట్రిబ్యూషన్ చేయటం కానీ, ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసే విధంగా, ఇన్నోవేషన్ తీసుకొచ్చే విధంగా, ఓకేనా. సో ఇటువంటి ఎకానమీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేసే ఇండస్ట్రీస్, మంచి గ్రోత్ ఉన్న పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఓకేనా? పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇన్ ఇండియా ఈజ్ హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటున్నాడు. సో ప్రపంచంలోనే ప్లాస్టిక్స్ యొక్క కన్జంప్షన్లో, పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ప్లాస్టిక్స్లో ఇండియా హయ్యెస్ట్ అంటున్నాడు. రాంగ్. సో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఓకేనా, ఇండియా కాదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వన్, ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా గివ్స్ ఏ బిగ్ బూస్ట్ టు ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఎస్, ఇలాంటివి కరెక్టే. ఓకేనా? ఎందుకంటే ఇవి కొంచెం నార్మల్గా ఒక మోడరేట్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి పేపర్ కూడా యూపీఎస్సీ ప్యాటర్న్లోకి తీసుకొస్తున్నారు. మనం జనరల్గా ఏమంటాం, ఎలిమినేషన్ టెక్నిక్స్ అని చెప్పి ఒక పదాన్ని వాడేసి యూపీఎస్సీలు ఏమంటామంటే, ఓకే, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలిమినేట్ చేసేయాలి, అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాంగ్ స్టేట్మెంట్సే ఉంటాయి. అండ్ మోడరేట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైట్ అవుతాయి. అంటే ఎలా ఉంటాయంటే, కెన్, ఇప్పుడు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఏదైనా ఒక టెక్నాలజీ ఇచ్చి ఇట్ కెన్ డూ దిస్ అంటాడు, ఓకేనా. ఇట్ కెన్, కెన్ అంటే ఏంటి, చేయగలదు. మనం ఇది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అని చెప్పలేము, ఓకేనా. ఇది ఖచ్చితంగా చేస్తుంది అని అంటే అది రాంగ్ అవ్వచ్చు. ఇది చెయ్యొచ్చు, చేయగలదు అంటే ఇప్పుడు నేనున్నానమ్మా, నేను సరిగ్గా చదవట్లేదు అనుకోండి, ఓకేనా, బట్ నాకు ఆ పొటెన్షియల్ ఉంది. అరే వాడు చదవగలడ్రా, ఓకేనా, సో ఒళ్ళు ఉంచితే వాడు బాగా చదవగలడు, అది కరెక్టే కదా.
ఏ వాడు బాగా చదువుతాడు స్టేట్ టాప్ వస్తాడు ప్రతిసారి, అది రాంగ్, అది ఎక్స్ట్రీమ్. ఓకేనా? సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడన్నా సరే ఏదైనా ఒక టెక్నాలజీ ఇచ్చి, ముఖ్యంగా నానో టెక్నాలజీ పెడతాడు. సో తెలుసు కదా, నానో టెక్నాలజీలో 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్స్ ఉంటాయి. సో కార్బన్ నానో ట్యూబ్స్ ఉంటాయి. సో దీన్ని మనం డిఫెన్స్ టెక్నాలజీలో బాగా యూజ్ చేయొచ్చు. అంటే ఈ నానో టెక్నాలజీకి ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే హీట్ రెసిస్టెంట్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది, లేకపోతే మెటీరియల్కి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఓకేనా? సో ఇటువంటి ఫ్యూచర్స్ మనం సంపాదించవచ్చు అనమాట. సో వాడు ఏం చేస్తాడంటే దిస్ పర్టికులర్ నానో టెక్నాలజీ కెన్ డూ దిస్ అని చెప్పి ఇవ్వచ్చు. ఓకేనా? లేకపోతే కెన్ గివ్ స్ట్రెంగ్త్ టు దిస్ పర్టికులర్ మెటీరియల్ అనొచ్చు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు అవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో టెక్నాలజీ పరంగా ఇది చెయ్యగలదు అని ఏదో నోటిస్తే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రైట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ బి 2 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద రీసెంట్ పాలసీ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని గ్రో చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రీసెంట్ పాలసీ ఇనిషియేటివ్స్ ఏంటి? సో లెట్స్ లుక్ అట్ ద ఫస్ట్ స్టేట్మెంట్, సెటింగ్ అప్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. ఎస్, ఇది కరెక్టే. సో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మనం ప్రత్యేకంగా దీనికోసం సెట్ చేసాం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కూడా తీసుకొచ్చాం బికాస్ టు బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి. సో ప్రజెంట్ అగ్రికల్చర్లో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అక్కడ పనిచేస్తున్నారు, అక్కడ ఎక్కువగా ఇన్కమ్ లేదు, సో అందుకనే పావర్టీ ఎక్కువగా ఉంది. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి మనం కానీ పంపిస్తే వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ వస్తుంది. సో మంచి ఇన్కమ్ వస్తే లివింగ్ స్టాండర్డ్స్ కూడా మారితే పావర్టీ కూడా తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రొవైడింగ్ ద బెనిఫిట్ ఆఫ్ సింగిల్ విండో క్లియరెన్స్. సో ఒకప్పుడు ఎవరైనా వచ్చి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ కంపెనీ కానీ పెట్టాలని అనుకుంటే చాలా ఆఫీసెస్కి వెళ్ళాలి. సో మల్టిపుల్ పర్మిషన్స్ తీసుకోవాలి. సో కరప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో రెడ్ టేపిజం కూడా ఉంటుంది. ఇదన్నీ నేను చాలాసార్లు చెప్పాను. సో నేను రిపీట్ చేయను. సో అందుకని చెప్పి వీటన్నిటిని రిమూవ్ చేయడం కోసం, సో ఎవరన్నా ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి కంపెనీ పెట్టాలి అంటే ఆ ప్రాసెస్ అనేది సింపుల్గా అవ్వటం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ తీసుకొచ్చారు. సో ఒకే ఆఫీస్కి వెళ్తాం, ఒకే ఆఫీసర్కి మనం ఫైల్ సబ్మిట్ చేస్తాం. సో వితిన్ ఫ్యూ డేస్లో మనకి క్లియరెన్స్ అనేది ఇచ్చేస్తాడు అనమాట. సో దీని ద్వారా మనకి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అవుతుంది. ఎస్టాబ్లిషింగ్ ద టెక్నాలజీ ఎక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ అనమాట. సో టెక్నాలజీ, కొత్త కొత్త టెక్నాలజీ ఎక్విజిషన్ ఏదైతే ఉందో సో అది బాగా జరగాలి, స్మూత్గా జరగాలి. ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా బాగా గ్రో అవుతుంది. అండ్ ఈ టెక్నాలజీ పరంగా కానీ లేకపోతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పరంగా కానీ దీనికోసం డెవలప్మెంట్ ఫండ్ అని కూడా మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో కరెక్ట్ ఆన్సర్స్ అడుగుతున్నాడు కాబట్టి 3 కరెక్టే కాబట్టి ఆప్షన్ డి 1, 2, and 3 ఆర్ రైట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ విచ్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ విచ్ మినిస్ట్రీ. సో యాక్చువల్గా ఏమంటున్నాడంటే దేర్ ఈజ్ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాల్డ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది. సో దీని ఏమన్నాడు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ఏంటి, దీనికి ఏదో ఒక స్టేటస్ ఉండాలి. సో దీని యొక్క స్టేటస్ ఏంటంటే నవరత్న అనమాట. ఓకేనా? ఇట్ కమ్స్ అండర్ నవరత్న కేటగిరీ. సో ఇది ఏ పర్టికులర్ మినిస్ట్రీ కిందకు వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఓకేనా? సో రైల్వేస్కి కావాల్సిన కంటైనర్స్ కానీ స్టోరేజ్ కోసం కానీ ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చూసాం. అవునా? సో 8 కోర్ ఇండస్ట్రీస్ చూసాం, దానికి సంబంధించిన ఇండెక్స్ చూసాం అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి కూడా మనం చూడటం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్స్ చూద్దాం, పదండి. సో ఈరోజు మనం చూడబోయే ఫస్ట్ టాపిక్ ఏంటంటే సహకార్ 22. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి నేను టాపిక్ని పికప్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్, ఈ పర్టికులర్ స్కీమ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎవరు తీసుకొచ్చారమ్మా? నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్. సో ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయడం కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఓకే. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, లేకపోతే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేస్తారంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? మన ఇండియాలో ఉన్న కోఆపరేటివ్స్కి. ఎవరికమ్మా? మన ఇండియాలో ఉన్న కోఆపరేటివ్స్కి
ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ మన ఇండియాలో చాలా హండ్రెడ్స్ ఆఫ్ కోఆపరేటివ్స్ ఉన్నాయి కదా, మరి అన్ని కోఆపరేటివ్స్ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్లా? ఓకేనా, అన్ని కోఆపరేటివ్స్ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్లా అంటే నో. సో కొన్ని ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో ఆ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే మినిమం 1 ఇయర్ ఓల్డ్ అయి ఉండాలి. సో ఆ కోఆపరేటివ్ పెట్టి ఖచ్చితంగా 1 సంవత్సరం గడిచి ఉండాలన్నమాట. సో ఏ కోఆపరేటివ్స్ అయితే ఎస్టాబ్లిష్ చేసి 1 ఇయర్ క్రాస్ చేస్తాయో వాటికి మాత్రమే ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ కోఆపరేటివ్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళైనా, లేకపోతే నార్త్ ఈస్ట్ రీజన్కి సంబంధించిన ఇవి ఉంటాయి కదా కోఆపరేటివ్స్ కానీ, లేకపోతే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, సో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన కోఆపరేటివ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఉమెన్ తీసుకొచ్చిన కోఆపరేటివ్స్ కానీ, లేకపోతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తీసుకొచ్చిన కోఆపరేటివ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, వీటికి ఎడిషనల్ బెనిఫిట్స్ ఇస్తారనమాట. ఎడిషనల్గా ఇంకొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. అంటే నార్మల్గా వేరే కోఆపరేటివ్స్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ కంటే ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్ కానీ, నార్త్ ఈస్ట్కి సంబంధించినవి కానీ, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఉమెన్ ఎస్టాబ్లిష్ చేసిన కోఆపరేటివ్స్ కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్టాబ్లిష్ చేసిన కోఆపరేటివ్స్ కానీ ఏవైతే ఉన్నాయో, వీటికి ఇంకొంచెం ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట, ఎక్కువ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే, సో ఈ కోఆపరేటివ్స్ ఏం చేస్తాయి అంటే కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తాయి, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తాయి. సో ప్రాజెక్ట్కి ఏమవుతుంది, ఖర్చు అవుతుంది, డబ్బులు కావాలి. ఫర్ సపోజ్ ఒక ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు మొత్తాన్ని మనం 100% తీసుకుంటే, ఓకేనా, ఒక ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చును మనం 100% తీసుకుంటే, దీంట్లో సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఫండింగ్ వచ్చేసరికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా, సో ఇందా మనం మాట్లాడుకున్నాం కదా నార్మల్ కోఆపరేటివ్స్ ఉన్నాయి కదా, అంటే నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే కోఆపరేటివ్స్కి 70% ఆఫ్ ఫండింగ్ని ఈ ఎన్సిడిసి వాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ ఈ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్ కేటగిరీస్ అయితే, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు కానీ, ఇక్కడ మనం మాట్లాడుకునే ఉన్నాయి కదా, సో ఇటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం, అవి తీసుకొచ్చే ప్రాజెక్ట్స్కి మాత్రం 80% ఫండింగ్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు స్టేట్మెంట్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి కోఆపరేటివ్కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ ఇస్తారు అని చెప్పి అడగొచ్చు అనమాట. నో, ఆల్ కోఆపరేటివ్స్కి సేమ్ ఫండింగ్ ఇవ్వరు. ఓకేనా, స్పెషల్ కేటగిరీ కోఆపరేటివ్స్కి 80% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ వీళ్ళే పెట్టుకుంటారు, నార్మల్ కోఆపరేటివ్స్కి అయితే 70% మాత్రమే పెట్టుకుంటారు. సో 10% డిఫరెంట్ అనేది ఉంది. ఓకేనా, రైట్. సో దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ జస్ట్ ఈ నేమ్స్ తెలుసుకుంటే చాలు, ఎక్కువ డెప్త్ అవసరం లేదు, జస్ట్ ఈ సైడ్ హెడ్డింగ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే Focus 222. ఏంటిదమ్మా Focus 222? సో Focus 222 అంటే ఏం లేదమ్మా, సో కొన్ని డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. ఎన్నంటే 222 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తారు. సో 222 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తారనమాట, వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, వాటి మీద ఫోకస్ అనేది పెడతారు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్యాక్స్ హబ్. సో ప్యాక్స్ అంటే ఏంటి తెలుసుగా, సో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ. సో ఈ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే అప్నా కిసాన్ రిసోర్స్ సెంటర్స్. సో మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్యాక్స్ అనేవి ఒక రిసోర్స్ సెంటర్స్ లాగా యాక్ట్ చేయాలి. అంటే ఈ ప్యాక్స్ అనేవి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి ఎవరికి, రైతులకి. ఏ ఫెసిలిటీస్ అంటే ఇవి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ లాగా యాక్ట్ చేయాలి. అంటే రైతు సాయిల్ శాంపిల్స్ తీసుకొచ్చి ఇక్కడ కలెక్ట్ చేసి, సో ఇక్కడ టెస్ట్ చేసి, సో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఉంది కదా, సో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే ఫర్టిలైజర్ టెస్టింగ్ ల్యాబ్స్ లాగా ఇది యాక్ట్ చేయాలి. లేకపోతే సీడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, ఇలా సో రైతుకి ఇది ఒక రిసోర్స్ సెంటర్ లాగా యాక్ట్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఏఈఎన్ఈసి. ఏంటిదమ్మా ఏఈఎన్ఈసి? సో ఇట్ స్టాండ్స్ ఫర్ యాక్ట్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ కోఆపరేటివ్స్.
సో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ వెస్ట్రన్ కానీ నార్త్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ మన ఇండియా ఏదైతే ఉందో ఇది బాగా డెవలప్ అయింది. సో నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇది అండర్ డెవలప్డ్, అండ్ కొన్ని ఈస్టర్న్ స్టేట్స్ కూడా అండర్ డెవలప్డ్గా ఉన్నాయి. సో ఇలా లెస్ డెవలప్డ్గా ఉన్న ఈస్టర్న్ స్టేట్స్లో కానీ లేకపోతే నార్త్ ఈస్ట్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలి. ఓకేనా? వాటి మీద ఫోకస్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే సిఈఎం టీసీ. ఓకేనా? సిఈఎం టీసీ. సో ఇట్ స్టాండ్స్ ఫర్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు మార్కెట్ త్రూ కోఆపరేటివ్స్. ఓకేనా? సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టు మార్కెట్ త్రూ కోఆపరేటివ్స్, ఇది ఫోర్త్ ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సహకార్ ప్రజ్ఞ. ఏంటిదమ్మా సహకార్ ప్రజ్ఞ? సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే స్కిల్ డెవలప్మెంట్ అన్నమాట. సో యాక్చువల్గా ఒక అకాడమీ ఉంటుంది. సో అకాడమీ పేరు ఏంటంటే లక్ష్మణ్ రావు ఇనామ్దార్ నేషనల్ అకాడమీ. సో ఇక్కడ ఏం చేస్తారంటే స్కిల్స్ని డెవలప్ చేస్తారనమాట, ఎవరికి? ఈ ఫార్మర్స్కి లేకపోతే ఆంటర్ప్రినర్స్కి అగ్రికల్చర్ ఫీల్డ్లో. ఓకేనా? రైట్. సో ఈ ప్రోగ్రాంలోనే భాగంగా సో ఈ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. దాని పేరేంటంటే యువ సహకార్ ప్రోగ్రామ్. ఏంటిదమ్మా యువ సహకార్ ప్రోగ్రామ్? సో దీంట్లో ఏం చేస్తారంటే సో కొత్తగా స్టార్ట్ అయిన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోఆపరేటివ్ సెక్టర్లో మనకి కొన్ని స్టార్టప్స్ వస్తాయి, సో దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే సహకారీ మిత్ర స్కీమ్. ఏంటిది? సెకండ్ ఇనిషియేటివ్ వచ్చేసరికి సహకారి మిత్ర స్కీమ్. ఇందులో ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారనమాట, పెయిడ్ ఇంటర్న్షిప్, అంటే స్కాలర్షిప్ లాగా. అది కూడా మ్యాక్సిమం 4 మంత్స్ మాత్రమే, 4 మంత్స్ కంటే ఎక్కువ ఉండదు. సహకారి మిత్ర స్కీమ్ ఏదైతే ఉందో ఇది అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి ఇంటర్న్షిప్ని ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్. సో మీరు కానీ 4 మంత్స్ ఇంటర్న్షిప్ తీసుకుంటే మీకు సమ్ అమౌంట్ స్కాలర్షిప్ లాగా డబ్బులు కూడా ఇస్తూ ఉంటారనమాట. ఇదొకటి. ఓకేనా? సో సహకార ప్రజ్ఞ స్కీమ్ వచ్చేసరికి మనం చూసాం కదా స్కిల్ డెవలప్మెంట్ అనమాట. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సహకార్ 22 ప్రోగ్రామ్. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. సో ఇదేంటంటే లోగో అనమాట. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ లోగో. సో దేనికి సంబంధించిన లోగో అంటే ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించిన లోగో. ఓకే. సో ఈ లోగో పేరేంటంటే జైవిక్ భారత్ లోగో, పాయింట్ నెంబర్ 1. సో ఈ సింబల్ని బాగా చూడండి, దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? సో ఇట్ వాజ్ లాంచ్డ్ అలాంగ్ విత్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ రెగ్యులేషన్స్ 2017. ఓకేనా? సో 2017లో దీన్ని పాస్ చేశారనమాట. సో దీని పేరేంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ అనమాట. దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ అంటే ఆర్గానిక్ ఫుడ్కి సంబంధించిన రెగ్యులేషన్. సో మన ఇండియాలో ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేషన్ తీసుకోవాలి. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆర్గానిక్ ఫుడ్స్ మీద ఈ లోగో అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ లోగో కానీ మనకు కనిపిస్తే ఇది ఆర్గానిక్ ఫుడ్, సో గవర్నమెంట్ చేత ఇది సర్టిఫికేషన్ పొందింది, సో ఇట్ ఈస్ సేఫ్ అనమాట. సో ఇది కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ అని చెప్పి సో ఎక్కువగా కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా పండించారు. సో గవర్నమెంట్ కూడా దీనికి సర్టిఫికేషన్ ఇచ్చింది. సో దీన్ని కన్జ్యూమ్ చేసుకుంటే మనకి హెల్దీ అని చెప్పి అర్థం అనమాట. ఓకే. సో ఈ లోగోని చూడండి. ఈ లోగోలో మనకి కొన్ని పార్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సర్కిల్. సో ఇదంతా ఒక సర్కిల్ కనబడుతుంది కదా, ఇట్ ఈజ్ లైక్ ఏ ఓ అనమాట. సో ఈ సర్కిల్ అంటే ఏంటి? సో ఈ సర్కిల్ యొక్క మీనింగ్ ఏంటంటే హోలిస్టిక్ అనమాట, హోలిస్టిక్ వెల్నెస్. అన్ని విధాలుగా మనకి వెల్నెస్ అనేది ఇస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు కానీ గమనిస్తే టిక్ మార్క్ లాగా ఉంది ఇది. అవునా? ఇది ఒక టిక్ మార్క్ లాగా ఉంది. సో ఈ టిక్ మార్క్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫై చేశారు. ఓకేనా? ఏమని? ఇది ఆర్గానిక్ అని అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే టిక్ మార్క్లో మీకు ఇక్కడ లీఫ్ కనిపిస్తుంది కదా, ఒక ఆకు. సో అదేమి రిప్రజెంట్ చేస్తుంది? సో గ్రీన్ లీఫ్. సో గ్రీన్ లీఫ్ రిప్రజెంట్స్ నేచర్. సో నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది.
అండ్ ఈ లోగో మొత్తం మనకి ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్లో ఉంది. సో గ్రీన్ కలర్లో ఉంది అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ షోస్ సస్టైనబిలిటీ. ఏం చూపిస్తుందమ్మా? సస్టైనబిలిటీ అండ్ హెల్దీ లైఫ్. ఓకేనా? సో సర్కిల్ కానీ ఓ అనే షేప్ కానీ ఏదైతే ఉందో ఇది హోలిస్టిక్ వెల్నెస్, అంటే అన్ని డిగ్రీస్లో ఇది మనకి మంచి చేస్తుంది. సో టిక్ మార్క్ ఉందంటే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ చేత ఇది సర్టిఫైడ్ అయ్యింది, ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అని. గ్రీన్ లీఫ్ ఏదైతే ఉందో ఇది నేచర్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే నేచర్కి ఎటువంటి హానికరం కలగ చేయకుండా ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. అంతే కదా, ఎక్కువగా కెమికల్స్ యూ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి, కెమికల్ పెస్టిసైడ్స్ స్ప్రే చేసి, ఓకేనా, సాయిల్ ఎక్కువగా మనం టిల్లేజ్ చేసి, ఎక్కువగా వాటర్ పోసేసి మైక్రో ఇరిగేషన్ లేకుండా ఇవన్నీ చేస్తే నేచర్కి హానికరం, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్. సో అదేం లేకుండా మనం ఆర్గానిక్గా పండించాం కాబట్టి ఇది నేచర్ ఫ్రెండ్లీ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. నెక్స్ట్ వన్, గ్రీన్ కలర్ ఎందుకు ఇది మనం పెట్టాము అంటే ఇట్ షోస్ సస్టైనబిలిటీ అండ్ హెల్దీ లైఫ్. అంటే ఈ ఆర్గానిక్ ప్రాక్టీస్ కానీ ఈ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇది సస్టైనబుల్, ఫ్యూచర్ జనరేషన్స్కి మనం రిసోర్సెస్ని ఉంచవచ్చు, సాయిల్ ఫెర్టిలిటీని మనం కాపాడవచ్చు. ఓకేనా? సో ఇది సస్టైనబుల్ ప్రాక్టీసు, దీని కానీ మనం కన్జ్యూమ్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా ఉంటుంది. ఓకేనమ్మా? రైట్. సో ఇక్కడ చూడండి, ఇది మన ఇండియాలో ఆర్గానిక్ ఫుడ్స్ మీద మనం యూజ్ చేసే లోగోస్ అన్నమాట. ఇది ఆల్రెడీ చూసాం కదా, జైవిత్ భారత్ లోగో. సో దీని గురించి డిస్కషన్ అయిపోయింది. సో చూడండి, లోగో ఫర్ ఇండియన్ ఆర్గానిక్ ఫుడ్. సో మనకి ఇండియన్ ఆర్గానిక్ ఫుడ్కి మనం ఇచ్చే లోగో ఇది. ఇక్కడ ఇది చూడండి, ఇవి రెండు కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏముంది, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్, పీజీఎస్ ఇండియా గ్రీన్. ఓకేనా? ఇక్కడ డిఫరెన్స్ ఇదే, ఆర్గానిక్ గ్రీన్. సో ఇక్కడ పీజీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఆర్ సిస్టమ్. పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ ఆర్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. మీకు కానీ గుర్తుంటే నేను ఒక స్కీమ్ చెప్పాను, ఏంటిది? పీకేవివై, అంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. సో ఆర్గానిక్ ఫుడ్ని, ఆర్గానిక్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడం కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేది వర్క్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు తీసుకొచ్చిన సిస్టమే పీజీఎస్ సిస్టమ్ అనమాట. సో అక్కడ ఇక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు. ఏమని చెప్పాను, అక్కడ కొంతమంది ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. దేని మీద? ఆర్గానిక్ ప్రొడక్షన్ మీద. సో ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఏంటిది? సో వీళ్ళు ఇప్పటి నుంచి పండించే పంట అనేది ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి, సో వాళ్ళు పండించే పంట మీద ఈ ఆర్గానిక్ లోగోని మనం వేస్తాము. దీన్నే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆర్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇక్కడ రెండు ఉన్నాయి, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ ఉంది, పీజీఎస్ ఇండియా గ్రీన్ అని ఉంది. సో ఇప్పుడిప్పుడే ఒక రైతు నార్మల్ కల్టివేషన్ నుంచి ఆర్గానిక్ కల్టివేషన్కి షిఫ్ట్ అవుతున్నాడు. ఓకేనా? ట్రాన్సిషన్లో ఉన్నాడు, కంప్లీట్గా ఆర్గానిక్ ఇంకా మారలేదు. ఆ ల్యాండ్ అనేది కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి ఇంకా మారలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ ఆర్గానిక్లోకి తీసుకొస్తున్నాడు. సో అలా తీసుకొస్తే దాన్ని పీజీఎస్ ఇండియా గ్రీన్ అంటాం. ఇక్కడ రాసింది చూడండి, లోగో ఫర్ ఫుడ్ అండర్ కన్వర్షన్. ఓకేనా? సో ఆర్గానిక్ ఫార్మింగ్లోకి మారుతున్న ఫుడ్ని మనం సో పీజీఎస్ ఇండియా గ్రీన్తో రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ కంప్లీట్గా ఆ రైతు ఆర్గానిక్గా మారిపోయి, అంటే తన యొక్క ప్రాక్టీస్ని ఆర్గానిక్ ఫార్మింగ్లోకి కంప్లీట్గా మార్చేసి, ఓకేనా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ సో కంప్లీట్గా చేంజ్ చేసేసాడు అనుకోండి, అలా పండించిన ఆ ఫుడ్ మీద మనం వేసే లోగో ఏంటంటే ఇదనమాట, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్. ఓకే, సో పీజీఎస్ ఇండియా ఆర్గానిక్, ఇది దేనికోసం? ఫుల్లీ కన్వర్టెడ్. ఓకేనా? సో ఫుల్లీ ఆర్గానిక్ ఫుడ్కి మనం యూజ్ చేస్తామన్నమాట. సో పేర్లోనే ఉంది ఆర్గానిక్ అని. నెక్స్ట్ వన్ ఏంటి, పీజీఎస్ ఇండియా గ్రీన్, ఇదేంటంటే పార్షియల్ కన్వర్షన్. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ ఫార్మింగ్లోకి ఆ రైతు మారుస్తూ ఉన్నాడు. సో ఇది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది, ఇది కంప్లీట్ ఆర్గానిక్ కాదు, బట్ ఇట్ ఈస్ సమ్ వాట్ బెటర్ దెన్ అదర్ కెమికల్ ఫుడ్, అంతే. ఓకేనా? సో పీజీఎస్ ఇండియా గ్రీన్, పీజీఎస్ ఇండియా ఆర్గానిక్, సో జైవిక్ భారత్ లోగో, లోగో ఫర్ ఇండియన్ ఆర్గానిక్ ఫుడ్. ఇది మనకి కొన్ని లోగోస్ అనమాట. ఒకవేళ మీకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఇవి కూడా చెప్తున్నాను. సో ఏ పాయింట్ అయితే నేను వదలట్లా ప్రతిదీ ఇన్డెప్త్లోనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా? రైట్. సో దట్స్ ఇట్ అమ్మా, ఈ వీడియోని ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. సో చక్కగా మంచి మంచి ప్రోగ్రామ్స్ మనం తెలుసుకుందాం, అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా మనం సాల్వ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నా నుంచి మరిన్ని సెషన్స్ మీరు కానీ కోరుకున్నట్టయితే, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో అస్పిరెంట్స్ కూడా.
మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అడిల్ దెన్, టేక్ కేర్, బై బై, జై హింద్.